ఇదిలా ఉంటే ఉత్తర కోస్తాకు వర్ష సూచన హెచ్చరికలు చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. బీహార్ నుంచి ఒడిశా వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో శనివారం ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇదే ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ద్రోణిగా మారింది. ఇది కూడా ఉత్తర కోస్తాపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆయా వర్గాలు తెలిపాయి.